శ్రోతలందరికీ నమస్కారం ఈరోజు చందమామ ముప్పై ఆరో సంచిక జూన్ పంతొమ్మిది వందల యాభైలోని ఆరవ కథ దురదృష్టవంతుని బాగు చేసేవారు లేరు పూర్వం ఒక పల్లెలో దామోదరయ్య అనే పేద బ్రాహ్మణుడు ఉండేవాడు అతను ఉత్త గర్భ గర్భదరిద్రుడవటం వల్ల అష్ట కష్టాలు పడేవాడు కొందరు పేదవాళ్ళుగా పుట్టినా క్రమంగా ధనం పొలం సంపాదించి భాగ్యవంతులు అవుతారు దామోదరయ్య దౌర్భాగ్యం ఎలాంటిదో కానీ అతడెంత శ్రమపడినప్పటికీ తక్కిన వాళ్ళకు మళ్ళీ భాగ్యవంతుడు కాలేకపోయాడు పుట్ట పోసుకోవడానికి యాయవారం తెచ్చుకోవాల్సి వచ్చేది యాయవారం చేసుకునే వాళ్ళు కూడా కొందరు ఆ బియ్యం అమ్మిన సొమ్ముతో సంసారం గడుపుకోవటమే కాకుండా భార్యలకు నగానట్రా చేయించడమో వడ్డీ వ్యాపారం చేయటమో ఉంది కానీ దామోదరయ్యకు అవేమీ కుదరలేదు సరికదా ముష్టికి పెడితే భోజనానికి సరిపడేటన్ని బియ్యమైనా దొరకడం కష్టమయ్యేది అతడు తన పల్లెలో ముష్టి ఎత్తడానికి తగినన్ని ఇల్లు లేవని తోచి సమీపంలో ఉన్న ఒక పట్టణానికి రోజూ ఆయవారం వెళ్ళి వస్తుండేవాడు పట్టణంలో నాలుగు వీధులు తిరిగి రావటానికి అవకాశం ఉంది కనుక అక్కడ ముష్టి బియ్యం బాగానే పోగుపడేది కానీ బియ్యంతో పాటు అతని సంసారం కూడా తామర తంపరగా పెరుగుతూ వచ్చింది మంది ఎక్కువైతే మఠానికి చేటు అన్నట్టుగా సంతానం పెరిగిన కొద్దీ తెచ్చిన బియ్యం చాలకుండా పోయినాయి అందుచేత అందరి పిల్లలు సిరితో తులతూగుతుంటే అతని పిల్లలు తిండికి చాలక హీద్రోమంటూ ఉండేవాళ్ళు దామోదరయ్య తన దరిద్రంతోనూ కుటిల సంతానంతోనూ ఇలా బాధపడుతూ ఉండగా వీటికి తోడు దేశంలో కరువు కూడా వచ్చింది కరువు మూలాన్న బియ్యం దొరకటం అంతకంతకు మరీ కష్టమైపోయింది ఒకనాడు అతనికి దొరికిన బియ్యం ఉన్నాయా లేవా అన్నట్టు అనిపించింది ఆ తేలిక మూటతో పట్టణాల నుంచి తన పల్లెకు సరిగ్గా రెండు జాముల వేళ తిరిగిపోతూ ఇంకా బతికేదిలా పరమేశ్వరా అని ఒక్క నిట్టూర్పు విడిచాడు అదే సమయానికి ఆకాశ మార్గాన పార్వతీ పరమేశ్వరులు నంది వాహనం ఎక్కిపోతూ ఉన్నారు ఏదో ఆలోచించుకుంటూ పరత్యానంగా ఉండటం వల్ల పరమేశ్వరుడికి దామోదరయ్య నిట్టూర్పు వినబడలేదు కానీ పార్వతీదేవికి వినబడింది ఎవరో మిమ్మల్ని తలుచుకుంటున్నారు వినిపించలేదా అన్నది ఆవిడ చేను గట్టంబటే పల్లెవైపు నడిచిపోతూ ఉన్న దామోదరయ్యను పరమేశ్వరుడు పరకాయించి చూసి హీ దౌర్భాగ్య దామోదరుడా ఎవడో అనుకున్నాను అని నందిని జోరుగా దూరటం మొదలెట్టాడు పార్వతీదేవి ఆశ్చర్యపోయి అదేమిటండి ఇంత చికాగో ఉన్నారు వీలా అతడు దౌర్భాగ్యుడని మీరే అంటున్నారాయిరి కాస్త భాగ్యం ప్రసాదించి ఇబ్బంది లేకుండా చేయకూడదా అన్నది మళ్ళీ పార్వతి అదృష్టవంతుణ్ణి చెరిపేవాడు దురదృష్టవంతుణ్ణి చేసేవాడు లేడని చెప్పటం వినలేదు నువ్వు అని అడిగాడు పరమేశ్వరుడు విన్నాను కానీ నందిని పందిగానో పందిని నందిగానో చేయగల సర్వసమర్థులు మీరు మీకు శక్యంగానిదేముంది ప్రభు అన్నది పార్వతి జాలిగుండె కలది కనుక పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి అలా తొందర చేసిందే కానీ నిర్భాగ్యుల్ని చేయటం ఆ దేవునికి అన్న సంగతి ఆమె గమనించింది కాదు ఆమె కోరిక తీర్చకపోతే చిన్నబుచ్చుకుంటుందని ఈశ్వరుడు సరే రేపు దామోదరయ్య మళ్ళీ ఆయవారానికి పట్టణం వెళ్ళే సమయానికి ఈ దారిలో ఒక వరహాల మూట తెచ్చిపడేద్దాం ఏం జరుగుతుందో నువ్వే చూద్దరుగాని అని అన్నాడు మర్నాడు ప్రొద్దు పొడవక ముందే వచ్చి పరమేశ్వరుడు పార్వతీదేవి చూస్తుండగానే వరహాల మూట ఒకటి దారి పక్కన పడేశాడు దామోదరయ్య రోజూ మళ్ళీనే మామూలుగా చెంబు తెల్లగా తోముకొని బయలుదేరాడు పల్లెలో వీధి కొసన ఆ ఆరుగు మీద కూర్చొని పంతులు కొడుకు పాఠం చదువుకుంటున్నాడు గోదావరి పుష్కరము పన్నెండు సంవత్సరములకు ఒక మారు వచ్చుచుండును అని ఆ పిల్లవాడు చదువుతుంటే అది దామోదరయ్య చెవిన పడింది పుష్కరం అనటంతోనే దామోదరయ్యకి పాత సంగతి ఒకటి జ్ఞాపకానికి వచ్చింది నేను ముష్టి కోసం పట్నం వెళ్ళటం మొదలెట్టి పుష్కరమైంది అప్పుడే మళ్ళీ నెలలో ఇంకో పుష్కరం వచ్చేస్తుంది పన్నెండేళ్ళు ఇంత త్వరగా గడిచిపోయాయే కదా అని అనుకున్నాడు ఇలా అనుకుంటూ అతడు పల్లె వదిలి దారిలో అడుగుపెట్టాడు ఆ బాటను చూడటంతోనే అతనికి ఒక దౌర్భాగ్య ఆలోచన తట్టింది ఇన్ని సంవత్సరాలుగా నేను రోజు తిరుగుతున్న బాట గనక ఇంకా ఈ బాటన నేను కళ్ళు మూసుకు పెళ్ళినా తప్పిపోకుండా పట్నం చేరుకోగలను అనుకొని రెండు కళ్ళు మూసుకొని నడవచొచ్చాడు కళ్ళు మూసుకున్నా కూడా మనసులో స్పష్టంగా దారి కడబడుతూనే ఉందే కళ్ళు తెరిచినప్పటికన్నా మూసుకున్నప్పుడు చాలా బాగా కనబడుతుంది అనే సంతోషంతో అతడు కళ్ళు మూసుకొని చెరచరా నడిచాడు మలుపులు గోతులు దిబ్బలు అన్నీ జ్ఞప్తికి తెచ్చుకుంటూ తడుముకోకుండా అతడు సరాసరి నడిచి వెళ్ళిపోయాడు దారి తప్పకుండా పట్నం మోగిదాకా కళ్ళు మూసుకొని నడవగలిగానని చంకలు ఎగరవేసుకోవడమే కాక దారి పక్కన వరహాల మూట ఉన్న సంగతి అతడు ఎంత మాత్రమో తెలుసుకోలేకపోయాడు ఇదంతా ఆకాశం మీద నుంచి చూస్తున్న పార్వతీదేవి దారిలో ధనలక్ష్మి కాల్చుకొని ఉంటే కళ్ళు మూసుకొని నడవాలన్న బుద్ధి పుట్టిందేమిటి దౌర్భాగ్యుడికి అని విస్తుపోయింది అప్పుడు పరమేశ్వరుడు నవ్వుతూ నేను చెప్పలేదా ఎవ్వరు ఎవ్వరూ చేయలేరని అని అన్నాడు అంతలో ఆ దారిని గ్రుడ్డివాడొకడు కర్రతో దారి తడుముకుంటూ వచ్చి అక్కడ పల్లం ఉన్న సంగతి తెలియక అడుగు వేసి ఆ మూట మీద బోర్లా పడ్డాడు మూట విప్పి చేతులతో తడుము చూసుకునేటప్పటికీ లేని కబోధి అయినా అవి వరహాలను తెలుసుకొని మూట చంకర పెట్టుకుని చక్కా పోయాడు అదంతా చూస్తున్న పార్వతీదేవి ఈ చిత్రం గమనించి ఆశ్చర్యపోయింది పరమేశ్వరుడు ఆశ్చర్యానికేముంది ఏముంది అతను దురదృష్టవంతుడు కనుకనే కళ్ళుండి కూడా ధనలక్ష్మిని కానలేకపోయాడు వీడు పుట్టందుడైన అదృష్టవంతుడు కనుక చూడగలిగాడు అంటూ ఆమెను వెంటబెట్టుకొని కైలాసం చేరుకున్నాడు ఈ కథ రాసిన వారు ఆర్ వెంకటరెడ్డి అనంతపురం